कांग्रेस तेलंगाना इस्ते विलीन चेयाला ते केसीआर अन्नाडंटे मीरु कांग्रेस इव्वंडी అదేంటి మీరు తెలంగాణ ఇవ్వండి మేము వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ అన్నారు. ఈరోజు అప్పుడు అందరూ ఓహో విలీనం చేస్తారు అని అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు ఎవ్వరు కాదు, ఉద్యమకారులు కావచ్చు, జేఏసీ కావచ్చు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తా ఉంటే ఆ రోజు అని సోనియా గాంధీ గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి యూటర్న్ కొట్టి నేను విలీనం చేయట్లేదని మాట తప్పిన మనిషి కేసీఆర్. ఇంకా ఆ తర్వాత అందరూ మాట ఇచ్చా, మేము మాట ఇచ్చా అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. దీంట్లో ఎటువంటి సందేహాలు లేదు, కన్ఫ్యూజన్ లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత పనిచేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయిన అవుతుంది, ఏం చేశారు తెలంగాణ అని అని నేను అడుగుతున్నా. నేను ఏ అభివృద్ధి చేశాడు ఆయన? దోచుకోవడం తప్ప తెలంగాణ సాధించడం ఒక లక్ష్యం అయితే, రెండోది అభివృద్ధి జరగడం తెలంగాణ ఇంకో లక్ష్యం. మరి అలాంటిది ఏమీ చేయకుండాను నేను న్యూయార్క్ చేస్తాను, డల్లాస్ చేస్తాను, దుబాయ్ చేస్తాను ఈ మాటలు గారెడీలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆ రేళ్లు మోసం చేశాడు. 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు. ఇదే కనుక వేరే స్టేట్ అయి ఉంటే నడి రోడ్డు మీద నుంచో పెట్టుంటారు కేసీఆర్ గారిని. అమాయక ప్రజలు కాబట్టి భరించారు, భరించారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈయన సంగతి మొత్తం బాగా తెలిసి ఇంకా మేము భరించే ఓపిక లేదు. అటు కాంగ్రెస్ చూస్తే పదవుల కోసం కొట్లాడడమే జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇంకా అది జరుగుతుంది. మధ్యలో కాంగ్రెస్ను టీఆర్ఎస్ బాగా మంచి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అంటే మొత్తం అందరినీ బకరాజం చేశాడు మిస్టర్ కేసీఆర్. ఏ పార్టీ ఉండకూడదు, అపోజిషన్ వాళ్ళు ఉండకూడదు. నేను నిజాంని లైఫ్ లాంగ్ నేను, నా కొడుకు, నా కూతురు, నా ఫ్యామిలీ, నా మనవరు, మనవరాలు ఇళ్ళ పరిపాలించాలన్న ఒక నీచమైన ఆలోచనతో గేమ్ ప్లే చేశాడు. కాంగ్రెస్ని కొట్టాడు, బీజేపీని కొట్టాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. పాపాలు చేసే వాళ్ళకి కొంతవరకు టైం ఉంటుంది. తమిళ్లో ఒక భాషా సినిమాలో మంచి డైలాగ్ ఉంది. రజనీకాంత్ అంటాడు, నల్లవంగల ఆండవ సోదిప్ప అన్న కైవిడ మట్ట, కెట్ట వెనక అల్లి అల్లి కుడుప అన్న కై విట్టిడమా అంటాడు. అదంటే నల్లవంగులకు ఆండవ సోదిప్ప, మంచోళ్ళని దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. అయ్యో మేము అయిపోతున్నాం కదా దేవుడా అని మంచోళ్ళు అడిగితే చేపట్టుకుని లాగేస్తాడు. చెడ్డవాళ్ళు కెట్టవనకు అల్లి అల్లి కుడుప అన కైవిట్టిడమా, అంటే చెడ్డవాడికి ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. చూసారా, మంచి మనం చేస్తాం, మనకి దేవుడు ఇవ్వట్లేదు, చెడ్డవాడికి ఓ ఇస్తున్నాడు కానీ ఇవ్వడు, లాస్ట్లో వదిలేస్తాడు. అది అవబోతుంది మిస్టర్ కేసీఆర్కి. ఉండడు ఇంకా, కరెక్ట్ పార్టీ వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. పాపాలకు ఒక హద్దు ఉంటుంది. ఇవాళ కరోనా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామండి, వాళ్ళందరూ మాస్కులు వేసుకుని ముసుగు దొంగల్లాగా మనం అందరం, ఒకరినొకరు మాట్లాడడం లేదు, షేక్ హ్యాండ్లు ఇవ్వాలన్నా భయం, కలవాలన్నా భయం, ఎలా ప్రతిదికి భయం భయంతో బతుకుతున్నారు వాళ్ళు. మొత్తం ప్రపంచం గ్లోబ్కే దేవుడు లాక్ చేస్తాడు. సో అలాగా ఇవాళ ఈయన పతనం స్టార్ట్ అయింది. ఇంక అతి త్వరలో టీఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోద్ది. ఒకరోజు నమ్ముతారండి అబద్ధం, రెండో రోజు నమ్ముతారు. ఇంకా లైఫ్ అంతా అబద్ధాలంటే ప్రజలు అని పిచ్చోళ్ళా నమ్మరు, బుద్ధి చెప్తారు. అందుకే బుద్ధి చెప్పారు దుబ్బాక, రెండోది బుద్ధి చెప్పారు జిహెచ్ఎంసీ, మూడోది లాస్ట్లో ఫైనల్ ఎన్నికలు జరుగుతుంది కదా దాంతో పడుకోబెట్టేస్తారు టీఆర్ఎస్ పార్టీని. ఉండదు, ఒక డెవలప్మెంట్ కావాలండి మాకు. మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు మేము ఏం మాట్లాడలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మంచి చేస్తానని నిజంగా మంచి మనసుతో ఉన్నాం మేము. కానీ ఏం చేస్తున్నారు మీరు? అంటే ఒక బిల్డింగ్ కూరిస్తే డబ్బు, బిల్డింగ్ కడితే డబ్బు, రోడ్ వేస్తే డబ్బు, రోడ్ తవ్వితే డబ్బు. ఎన్ని డబ్బు అండి? డబ్బును తీసి నెత్తి మీద కొట్టుకుంటారా అండి? ఏం చేసుకుంటారు ద్వారా? నేను ఒకటే మాట్లాడుతున్నాను, తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారో ఇవాళ వాళ్ళ శవాల మీద కూర్చుని నువ్వు పరిపాలిస్తున్నావు. ఐమ్ సారీ టు సే అండి, నాకు చాలా బాధేసి చెప్తున్నాను. నేను వాళ్ళు బాధ్యత ఉన్నాయండి ఆయనకి. 2 ఎంపీలు తెలంగాణ కొట్లాడడం పార్లమెంట్లో. నీ డబ్బుకి నువ్వు చూసుకున్నావు, నేను తెలంగాణ నేను చూసుకున్నాను, నువ్వు పదవులు చూసుకున్నావు, నేను ప్రజల ప్రేమకు చూసుకున్నాను. కేసీఆర్ ఏ రోజు తెలంగాణ ప్రజల్ని ప్రేమించలేదు, డబ్బుని ప్రేమించాడు, పదవిని ప్రేమించాడు. మరి అలాంటి ఆయనకి ఒక మంచి ఉద్దేశం రమ్మంటే ఏమొస్తుంది? డెవలప్మెంట్ చేయమంటే ఏమొస్తుంది?
పెద్దదారు గారు చిన్నదారు గారు ఎక్కడ రోడ్లు గొయ్యలు ఉంటే చెప్పండి 1000 రూపాయలు అంటారు మొత్తం తెలంగాణ మొత్తం గొయ్యలే ఇస్తాడా డబ్బులు అందరికీ మన వరదలు వస్తే హైదరాబాద్లో ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు మీ సేవకి వెళ్ళండి అన్నాడు ఎన్నికలు అయిన తర్వాత మీ కర్మ మీరు చావండి అంటున్నాడు ఏది ఎక్కడిచ్చాడు వచ్చి చూశాడు వాళ్ళని డబ్బులు ఇచ్చాడా అండి ఇస్తానన్నాడు 7వ తారీఖు కల్లా ఇస్తామన్నారు ఇచ్చారండి దేని దేనికోసం మీరు ఏం చేసుకుంటారు ఒకసారి మీ అందరు గుర్తుందో లేదో నేను టిఆర్ఎస్లో ఉన్నప్పుడు 10వ చెల్లి నా కడుపులో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు అప్పుడు రాఖీ పండుగ వస్తే నా ఇంటికి వస్తే ఆయన 9 మంది చెల్లెళ్ళు 10వది వచ్చి విజయశాంతి అందరికి ఒక 10,000 ఇద్దాం అనుకుని 1 లక్ష కోసం ఇద్దాం అనుకున్నాడు సరే ఇంటికి మొత్తం ఈ ప్రెస్లాగా అందరూ వచ్చి కూర్చున్నారు 10:30కి ఏదో వస్తున్నాను విజయ ఒక నాకు వచ్చి రాఖీ కడుతుంది 1 లక్ష రూపాయలు ఇద్దాం అని అన్నాడు ఓహో సర్లేనే పెద్ద ఆలోచన లేదు సార్ 10 అయింది 11 అయింది 12 అయింది మీడియా వెయిటింగ్ ఏంటబ్బా అసలు ఇంకా రావట్లేదు ఏంటని అప్పుడు ఈ సంతు ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు అప్పుడు సంతు ఆయనే చూసేవాడు ఏంటి సంతు ఏంటి ఇంకా కేసీఆర్ గారు రాలేదని అడిగితే లేదు వాడిని 1 లక్ష కోసం ఊరంతా తిరుగుతున్నాడు అప్పు కోసం అంటే అందరికీ 10,000 ఇచ్చుకుంటూ ఆఖరికి మీకు 10,000 ఇద్దాం అని అన్నాడు ఎవడయ్యా అడిగాడు ఇప్పుడు 10,000 మీడియా వెయిట్ చేస్తుంది రమ్మనయ్యా కేసీఆర్ గారిని అని అన్న అలాగా ఆ రోజు 1 లక్ష లేని మనిషి ఇవాళ 1 లక్ష కోట్లు ఎక్కడికి వచ్చింది ఎలా వచ్చింది కేసీఆర్ గారిని అడుగుతున్నాను నేను ఎలా వచ్చింది 1 లక్ష రూపాయలు ఎవరి డబ్బు అండి తెలంగాణ డబ్బు తెలంగాణ మేము తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం కానీ ఈయన కొడుకు కూతురి అల్లుడు మొత్తం హోల్ ఫ్యామిలీ కోసం మేము తెలంగాణ తీసుకురాలే వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ రక్తం గుర్తెట్టినారు తెలంగాణ ప్రజల రక్తం గుర్తెట్టినాడు ఆయనకు సిగ్గు సరం ఉంటే ఏ డబ్బు తిన్నావు ఆ డబ్బు మొత్తం తెలంగాణకు పంచిపెట్టు ఇది వాళ్ళ సొత్తు తెలంగాణ వాళ్ళ సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు వాళ్ళకి చేరాలి దాంట్లో ఏళ్ళు పెట్టి దోచుకునే హక్కు ఎవరికీ లేదు కానీ ఆయన ఇవ్వడు 1 లక్ష కోట్లు దాటాను కదా ఇంకా 2 లక్షకి వెళ్దామా అంబానీ మించిపోతామన్న ఊహల్లో ఉన్నాడు ఆయన ఎవరు చస్తే నాకేంటి తెలంగాణ ఎలా పోతే నాకేంటి డెవలప్మెంట్ కాకపోతే నాకేంటి అందరూ నా కింద బానిసలుగా ఉండాలి అన్నది దొర ఆలోచన కాబట్టి ఇలాంటి మనిషిని మనం బాగు చేద్దాం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం ఒకటి మన అసలు ఆ పార్టీని లేకుండా చేసి బీజేపీని బతికించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది 4 లక్షల కోట్లకి వెళ్ళిందండి ఇప్పుడైనా మేలుకోండి అని అందరినీ నేను కోరుకుంటున్నాను తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా చేతులు దులిపేసుకోవట్లేదు డెవలప్మెంట్ అవ్వాలి ఇక కనపడుతుంది ఒక బీజేపీ ఒకటే ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి బీజేపీకి ఒక మంచి చేపిస్తున్నాడు ఏవో దేవుడు ఈ రూపంలో వచ్చి తీసుకొచ్చి చేస్తున్నాడేమో కాబట్టి ఇంకా బీజేపీయే ఆల్టర్నేట్ ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉంది బీజేపీకి నాకు తెలిసింది గతంలో నేను పనిచేశాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణ అడ్డుపడుతున్నారు కాబట్టి నేను బయటకు వచ్చాను లేకపోతే నా జీవితంలో బయటకు వచ్చి ఉండేదానే కాదు ఎన్ని మలుపులు తిరుగుతూ ప్రతి మలుపు తెలంగాణ విడిచిపెట్టలేదండి చివరిదాకా ఒక మహిళగా తెలంగాణ ఆడబెట్టగా పట్టుకొని నిలబడి బిల్లు పాస్ అయ్యే వరకు ఉన్నాను ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను ఎందుకంటే తెలంగాణ అనేది డెవలప్మెంట్ ముఖ్యం నాకు యువకులు కావచ్చు ఉద్యోగాలు లేవు రైతులకు బేడీలు వేసి రోడ్డు మీద నడిపించిన సంఘటనలు మీ అందరికీ తెలుసు మిస్టర్ కేసీఆర్ గారు ఖమ్మంలో ఇవాళ వచ్చి రైతుల గురించి అనేసి మాట్లాడుతున్నాడు సన్న బియ్యం వేయమని ఎవరు చెప్పారండి కేసీఆర్ గారు కాదా దొడ్డు బియ్యం వేసుకుంటానంటే సన్న బియ్యం వేయమని చెప్పి వాళ్ళు బలవంతం పెట్టి ఏపిచ్చి అది నష్టపోతే కనీసం పట్టించుకున్నాడండి కేసీఆర్ గారు పట్టించుకోలే వాళ్ళు ఎకరాలు తగలబెట్టుకుని చాలామంది రైతులు చనిపోతుంటే ఇది విడిచిపెట్టంట అక్కడ బంద్కు సపోర్ట్ అంట ఏ మాట మీద నిలబడ్డాడు ఏం క్లారిటీ ఉంది మనిషికి అడ్మినిస్ట్రేషన్ రాదు ఆయన తెలివంత డబ్బు ఎలా తీసుకుందాం ఏ పార్టీని పడుకోబెడదాం ఏ పార్టీని గొంతు కోసేద్దాం నేను ఒక్కడిని ఎలా ఉండాలి ఈ ఆలోచన తప్ప ఆయన ఏ సెక్షన్ ప్రజలకి మేలు చేయలేదు ఇది వాస్తవం కాబట్టి ఇవాళ ఆల్టర్నేట్ అన్నది బీజేపీ ఉంది బీజేపీ ద్వారానే తెలంగాణకి డెవలప్ అవుతుంది అని కూడా మాకు ఆ నమ్మకం ఉంది సో మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నారు
అమిషా గారు వారి గైడెన్స్ తోటి ముందుకు వెళ్తాం. నడ్డా గారు ఒక చక్కటి కుటుంబంగా ఒక అందరం ఒక కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఈ తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మాకే కాదు, ప్రతి మీకు ఉండొచ్చు. మీరు తెలంగాణలో ఉంటున్నారు, మేము తెలంగాణ ఉంటున్నాం, తెలంగాణ ప్రజలు ఉంటున్నారు. సో మన అందరి బాధ్యత అండి తెలంగాణను కాపాడాలి. కాపాడాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది. 2023కి కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో బీజేపీని తీసుకొచ్చి ఏ తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే అన్యాయం చేస్తారో మళ్ళీ దాన్ని సెటరేట్ చేయాలి, బాగుపరచాలి, అభివృద్ధి చేయాలి. ఇదే నా కోరిక. తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా నేను అదే కోరుకుంటాను. సో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం స్పీడ్ పెంచి పనిచేయాలని మేము అందరూ అనుకున్నాం. ఆ దశగా హైకమాండ్ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్దాం, సాధిద్దాం, తెలంగాణలో బీజేపీని తీసుకొద్దాం అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులందరికీ ఫస్ట్ టైం ఇవాళ కలవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ విడిగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో ఇవాళ అందరితో కలవడం, మా పార్టీ ఆఫీస్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.